వెంటనే అమలు చేయాలని కోరు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 2018 డిసెంబర్ ఎలక్షన్లో రుణమాఫీ 1 లక్ష రుణమాఫీ చేస్తారని ఇప్పటివరకు చేయడం లేదు. అలాగే రైతు బీమా ఫసల్ యోజన తెలంగాణలో మాఫీ చేయాలి. వేరే అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అదే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వచ్చిన ప్రకారం 1 లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా వ్యవసాయ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని అదేవిధంగా పంట వరదకు పంట నష్టపోయిన ఆ రైతులకు వెంటనే ఫసల్ బీమా యోజనను రాష్ట్ర వాటా కింద జమ చేయాలని కోరుతున్నాం. తెలంగాణలో రైతుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జగిత్యాల కిసాన్ మోర్చా పట్టణ శాఖ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకల జనులు నిరుద్యోగులు ఉద్యోగులు రైతులు వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి వర్గము నిరాశతో నిస్పృహలతో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ రోజు సమైక్యాంధ్రలో ఆంధ్ర పాలకుల చేతిలో ఇబ్బంది పడ్డ ఈ తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో కూడా అదే రకంగా ఇబ్బందులు పడుతున్నారు. 2018లో అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని ఇప్పటికి కూడా రుణమాఫీ చేయకపోవడం నిజంగా ఒక సిగ్గుచేటు. అంతేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజన రైతులకు మేలు చేకూరే ఫసల్ బీమా యోజనను తీసుకువస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయగా రైతులకు మేలు చేసే ఈ ఫసల్ బీమా యోజనను ఎందుకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదు? అంతేకాకుండా ఒకరోజు కేసీఆర్ గారు ప్రకటిస్తూ మేము పుట్టిందే ఇందుకు కావచ్చు అనుకుంటూ రైతులకు యూరియా మొత్తం ఎరువులు మొత్తం ఉచితంగా ఇస్తానని ప్రకటించి ఇప్పటి కూడా రైతులకు ఉచితాన ఇచ్చిన పాప అనుకోలేదు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వరాష్ట్రంలో ప్రతి వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చే వరకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేసే వరకు ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.